స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 18వ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నారెండ్ల మనోహర్ ప్రెస్మీట్. వైసీపీపై ఫైర్. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన రక్షణ దినోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఎనర్జీ కన్వర్సేషన్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్నోవేషన్ అవార్డులను విజేతలకు సత్కరించారు. పురస్కృత उनसे हमें सीखना भी चाहिए. आने वाली पीढ़ियों के लिए प्रदूषण से मुक्त पर्यावरण में सांस लेने, प्रगति करने और स्वस्थ जीवन बिताने की परिस्थितियां सुनिश्चित करना हम सबकी सर्वोच्च प्राथमिकता है. हम सब जानते हैं कि महानगरों में प्रदूषण के कारण छोटे छोटे बच्चों को फफड़े और सांस लेने से जुड़ी समस्याओं का सामना करना पड़ रहा है. साफ सुथरी हवा में सांस ले पाना एक न्यूनतम मानवाधिकार है. पर्यावरण की रक्षा से ही अनेक मानवाधिकारों की रक्षा संभव हो सकेगी. देवियों और सज्जनों, क्लाइमेट चेंज और ग्लोबल वार्मिंग की चुनौतियों का सामना करने की संदर्भ में ऊर्जा संरक्षण वैश्विक प्राथमिकता भी है और हमारी राष्ट्रीय प्राथमिकता भी है. यद्यपि भारत द्वारा किया जा रहा है प्रति व्यक्ति कार्बन उत्सर्जन और जीएचजी एमिशन वर्ल्ड एवरेज के एक तिहाई से भी कम है, फिर भी एक जिम्मेदार देश के रूप में भारत पर्यावरण के क्षेत्र में अग्रणी योगदान दे रहे हैं, नेतृत्व प्रदान कर रहे. सस्टेनेबल डेवलपमेंट गोल्स के मानकों तथा पारिस एग्रीमेंट के तहत नवीकरण ऊर्जा क्षमता की अपनी कुछ प्रतिबद्धताओं को भारत ने नियत अवधि से पहले 18వ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1962 టోల్ ఫ్రీ ద్వారా గ్రామీణ పాడి పశువులకు చికిత్స అందించడంలో ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ రషీద్ పేర్కొన్నారు. 1962 అంబులెన్స్ ద్వారా పెద్ద ఎత్తున పశువులకు చికిత్స, 1962 టోల్ ఫ్రీ ద్వారా గ్రామీణ పాడి పశువులకు చికిత్స అందించడంలో ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ ఈఎంఆర్ఐ సంస్థల మధ్య అత్యవసర పశు వైద్య సేవలను మెరుగుపరచడం విషయమై మేడ్చల్లో గురువారం ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాల్లో పశు వైద్యులు మరియు మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల సేవల మెరుగుదలపై అమెరికా ప్రొఫెసర్ ఈఎంఆర్ఐ సంస్థల మధ్య పలు ఒప్పందాలు కుదిరినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 1962 టోల్ ఫ్రీ ద్వారా గ్రామీణ పాడి పశువుల అభివృద్ధి కోసం భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఇందులో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు ఉత్తరాఖండ్ ఉన్నాయని, వీటిలో 800 పైచీలకు సంచార పశు అంబులెన్స్లు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అన్నా అవెన్సన్, డాక్టర్ జాన్, డాక్టర్ క్రిస్టోఫర్, డాక్టర్ కేత్, డాక్టర్ రాయన్, డాక్టర్ భాగ్యశ్రీమిశ్రా తదితరులు పాల్గొన్నారని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం అధికారి జాన్ షాహిద్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 29,35,000 పైచులకు పశువులకు 1962 అంబులెన్స్ ద్వారా సేవలు అందించినట్లు ఆయన వివరించారు. So control the cephalopods, choice of the drug is the cancer. It is because bacteriostatic, not spectrometric. You do the digestion, you add 20 ml and give 12 ml. Okay. So when they milk in the morning at night, the process for milking, so they come in and they clean the udder? Yes. And then they clean the udder, like iodine or water? Hot water. Okay. And then they thoroughly wash the udder like this. Okay. They will sprinkle the water. After that, they will with soft towel or cloth, they will mop the entire area. And then they will milk it. Post washing their hands. Okay. So they have to also sanitize their hands. And then do they post dip it? Do they dip it in anything afterwards? No. మెదక్ జిల్లా కేంద్రం జిల్లా రవాణా సంస్థ కార్యాలయంలో కేజీబిల్స్ రోడ్డుపైన ఉపయోగించడం వల్ల జరిగే నష్టాలను అవగాహన కల్పించారు మెదక్ రవాణా శాఖ ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్. ట్రాక్టర్ కేజీ విల్స్ రోడ్లపైకి తీసుకుని వస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ రవాణా శాఖ ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రం జిల్లా రవాణా సంస్థ కార్యాలయంలో కేజీ విల్స్ రోడ్డుపైన ఉపయోగించడం వల్ల జరిగే నష్టాలను అవగాహన కల్పించిన మెదక్ రవాణా శాఖ ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లను కేజ్ విల్స్తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడపడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతాయని, అలా ట్రాక్టర్లను కేజ్ విల్స్ తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని, కొందరు ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనిచేయడానికి కేజీ వీల్స్ ని రోడ్లపై ఉపయోగించడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, కావున ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు తమ ట్రాక్టర్లను కేజ్ వీల్స్ తో రోడ్లపై నడపవద్దని, అలా నడపడం వల్ల రోడ్డు డ్యామేజ్ అయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ట్రాక్టర్ కేజ్ వీల్స్ తో రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ యజమానులపై మోటారు వాహనం చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా నుండి ఈ భద్రతా అవగాహన ప్రోగ్రామ్ చేయడం జరిగింది.
ఈ దొంగు చక్రాలతో ట్రాక్టర్లని బీటీ రోడ్డుపై తిప్పడం చట్టరిత నేరము. తర్వాత తిప్పినచో 5,000 నుంచి 10,000 వరకు మీకు జరిమానా విధించడం, వాహనం జప్తు కోర్టుకు పంపబడను, తర్వాత లేక 3 నెలల జైలు శిక్షలను కూడా వీరు అర్హులు. మీరు తర్వాత మన 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 తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోడ్లు వేయడం జరిగింది. వీళ్ళు ఈ కేజీ బిల్స్ దాని మీద నడపడం వల్ల మనకు ఎన్నో కోట్ల రూపాయలు నష్టం కలుగుతుంది మన ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ కేజీ వీల్స్ ఉన్న వాళ్ళకి, ఈ మెదక్ జిల్లాలో కేజీ వీల్స్ ఉన్న వాళ్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మాకు రోడ్ మీద కనబడ్డదంటే మేము దాన్ని సీజ్ చేసేస్తాం, దానికి కొత్త కోర్టు కూడా పంపించాల్సి వస్తుంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంతేకాకుండా దాదాపు 12,883 ఏఎంసీయులు అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తారంట. దాదాపు 979 కోట్లతో బిఎంసీయులు, ఇంకొక దాదాపుగా ఒక 1,600-1,700 కోట్లతో ఏఎంసీయులు, ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేసి ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో అమూల్ సంస్థకి ఇవన్నీ కూడా సమకూరుస్తున్నారు. అంటే వాళ్ళు అమూల్ వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు పెడుతున్న పెట్టుబడి ఏమైనా ఉందా? గతంలో ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెందినటువంటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, 2 మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, 8 మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 1 యుహెచ్టి ప్లాంటు, 1 పౌడర్ ప్లాంట్, ఇవన్నీ కూడా నామమాత్రపు ధరకి లీజ్కి ఇచ్చేసావు కదా గతంలో. కేవలం సంవత్సరానికి 3,38,00,000కి ఇవన్నీ కూడా ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెందినటువంటి ఈ ఆస్తులన్నీ కూడా లీజ్కి ఇచ్చేశాడు. 99 ఏళ్లకి సంవత్సరానికి 1,00,00,000 చొప్పున చిత్తూరు డైరీకి చెందినటువంటి ఆస్తులన్నీ కూడా ఇవాళ ఈ అమూల్ బేబీ అమూల్ సంస్థకి దారాదత్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి ఏ డైరీ కూడా మనుగడ సాగించకూడదు అమూల్ బేబీ. అంటే ఇవాళ కోఆపరేటివ్ సెక్టర్లో అసలు డైరీలే ఉండకూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరూ కూడా సర్వనాశనం అయిపోవాలి. ఏం చెప్పావా నువ్వు ఎన్నికల ప్రచారం సమయంలో? 4 రూపాయలు బోనస్ ఇస్తావా? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎంతవరకు కేసులు పెట్టగలుగుతారు? పార్టీలో ఇది చాలా స్పష్టంగా నేను ఒక పర్టికులర్ వ్యక్తినని కాదు అందరికీ నేను చెప్తున్నాను. పార్టీలో ఈ రోజున జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు వీర మహిళ ఈ రాజకీయ ప్రయాణానికి సిద్ధమై వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన పార్టీని చూసి. మధ్యలో ఉన్న మనందరం కూడా నాయకులుగా కేవలం మనం వారధులమే, మనమే నాయకత్వం వహిస్తున్నాం. నేను పెద్ద నాయకుడిని అయిపోయాను లేదా నేను ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ని, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు. జన సైనికులు, మన వీర మహిళలు, చాలా వరకు యువత నమ్మేది లేదా రాజకీయ ప్రస్థానం కోసం వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన ఆశయాలు నమ్మి ఖచ్చితంగా ఒక మార్పు రావాలి. నేను ఈరోజు జనసేన పార్టీ కోసం పనిచేస్తే నా బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది మన పార్టీలో పనిచేసుకుంటున్నారు ఈరోజు. దాన్ని మనం గుర్తించి మనం మన ఈగోస్ కానివ్వండి, మన ఆలోచనల విధానంలో కానివ్వండి, ఒక మార్పు తీసుకొచ్చి మనం కూర్చుంటే తగ్గితే, వాళ్ళతో పాటు మనం కలిసికట్టుగా ఉంటే ఎక్కడ కూడా ఏ సమస్యలు రావు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా మీ ప్రాంతంలో నాకు బాగా గుర్తు, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు నేను కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు నేను కూడా ఆ రోజులు ఉన్నాం, ఈ నియోజకవర్గంలో తిరిగాం, జిల్లాలో ఉన్నాం. ఆ రోజు ఉన్న పరిస్థితులు గ్రామాలకు వెళ్తే చాలా బాధ కలిగించేది. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది, పదవులు అనుభవించిన వాళ్ళు కనీసం ప్రజలకి చూపించుకునే విధంగా, నేను ఇది చేశాను ఆ నియోజకవర్గానికి, అందుకోసం మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా అనే మాట
మీ జిల్లాలో నాయకత్వం ఎక్కడ రాగలుగుతా చెప్పండి. ఏమైపోయింది? ఎన్ని రోజుల నుంచి మీరు వంశధార గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మనం 3,000 కాదు కదా, 30,000 ఎకరాలు కాదు కదా, సృజన శ్రవంతి ప్రాజెక్టు పూర్తయితే ఈ పాటికి ఉత్తరాంధ్రలో 24 లక్షల ఎకరాలు ఈరోజు మన సాగునీరు తీసుకురాగలుగుతాం కదా, ఎందుకు దాని గురించి నాయకత్వం మాట్లాడలేకపోతుంది? కేవలం ఎన్ని లారీలు ఇసుకెత్తుకుపోదామా, ఎన్ని కొండలతో వేసి గ్రనైట్ అమ్ముకుందామా? ఇందాక మిత్రుడు అన్నట్టు భావనపాడు పోర్టు అడిగింది ఏంటి, అక్కడ ఫిషింగ్ హార్బర్ అడిగారు ఎప్పటి నుంచో, తరాల నుంచి. 3,100 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తా అంటాడు ఒక ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని 30,000 కోట్లు చేసేస్తాడు. ఉపయోగం ఏంటి ఈ ప్రాంతానికి? దానివల్ల చిన్న చిన్న అంశాలు, ఇక్కడ ఉప్పు రైతులు ఉన్నారు, నేను ఎప్పటి నుంచో మన వాళ్ళు చెప్తా ఉన్నాను. మరి ఇక్కడ చైతన్యకి చెప్పాను, తర్వాత మన రామ్మోహన్ కూడా చెప్పాను, శ్రీకాకుళంలో ఉప్పు రైతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. మీరందరూ సమిష్టిగా నాయకత్వం అంతా మీరు కలిసికట్టుగా జనసేన పార్టీ నుంచి ఉప్పు రైతుల కోసం మీరు ఒక చిన్న కార్యక్రమం చేయండి, నడుచుకుంటూ వెళ్ళండి, సత్యాగ్రహం చేయండి, ధర్నా చేయండి. ఆ విధంగా చేస్తే ఆ రైతులు కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నౌపాడ ఉప్పు గ్రామాల గురించి. అవునా కదా, నేను బాగా గుర్తు దాని గురించి. మరి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సెలవుల్లో జరపాలా, ఎక్కడ మీకు ఇయర్ బిగినింగ్లో జరపాలా, మరి ఇప్పుడెందుకు మీరు బదిలీలు జరుపుతున్నట్టు లెక్క? అసలు ఏమిటి మీ ఉద్దేశం? ఎవరి ప్రయోజనాల కోసం మీరు బదిలీలు జరుపుతున్నారు? ఏ ప్రయోజనం లేకుండా మీరు బదిలీలు ఇప్పుడు జరుపుతారని చెప్పి నేను అనుకోవట్లా. ఎట్లాగూ మీకు టీచర్ల మీద కక్ష ఉంది, అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత మీరు టీచర్లకు జీతాలు ఇచ్చారు. టీచర్ల పట్ల మీ అభిప్రాయం ఏంటో చాలా స్పష్టంగా మాకు అర్థమైపోయింది. టీచర్లంటే మీకు లెక్క లేకుండా పోయింది, కానీ టీచర్లు విద్య విషయకంగా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు మరవకూడదు. ఏదో మనకు అధికారం ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్లు టీచర్లు మీరు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళను ఒత్తిడికి గురి చేయటం, వాళ్ళకు పనిభారం పెంచటం న్యాయమా? ఇంకొక వైపున మీరు చేస్తున్నటువంటి పని వల్ల ఒకసారి ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి. మీరే చెప్పారు మీ ఎడ్యుకేషనల్ సెక్రటరీ చెప్పాడు రాజశేఖర్, దాదాపు 4,000 మంది 4,00,000 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ సంవత్సరం డ్రాప్అవుట్ అయిపోయారని చెప్పండి. ఇది చెప్పి 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాదాపు 650,000 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి మానుకొని ప్రైవేటు పాఠశాలల్లో చేరటమో లేకపోతే పూర్తిగా బడి మానుకోవటమో చేయటం అనేటటువంటి జరిగింది. ఇది వ్యవస్థకు మంచిదా చెడుదా అనేటటువంటిది బాధ్యతాయుతమైనటువంటి మంత్రులుగా లేదా అధికారులుగా లేదా ముఖ్యమంత్రిగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేనేదో మిమ్మల్ని విమర్శించడానికి మాట్లాడటల్లా, నాకు విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినటువంటి పనిని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను తప్ప బదిలీలు తాంబూలాలు వచ్చాం తన్నుకు చావండి అని చెప్పాను అన్నట్టుగా ఉంది. ఇది టీచర్ల మీద టీచర్ల మధ్య లడాయి పెట్టడానికి చేసినటువంటి వ్యవహారంగా నాకైతే కనిపిస్తూ ఉంది. అందుకని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు 180వ జీవో ద్వారా ఏవైతే బదిలీలు మీరు
చేయాలని చెప్పని నిర్ణయించారో ఈ బదిలీల వల్ల ఉన్న పోస్టులు పోవటమే కాకుండా సబ్జెక్టు టీచర్ల కొరత లేకపోవటమే కాకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి విద్య అందుతుందని చెప్పని సబ్జెక్టు టీచర్లు ఉంటారని చెప్పని మా పిల్లవాడికి మంచి చదువు అందుతుందని చెప్పని ఏదైతే ఒకప్పుడు మీరే చెప్పారో ప్రపంచంలో విద్యా విధానంలో పోటీ పడటానికి వీలుగా మనం పాఠశాలల్లో విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పని అనేక కార్యక్రమాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో మీరు ఏదైతే చెప్పారో అదంతా కూడా నిర్వీర్యం కావటం లేదా నీరు గారిపోవటం లేదా దానికి తక్షణ ఉదాహరణే ఈ డ్రాప్అవుట్ జరగలేదని మీరు చెప్పగలరా? ఒక మాట చెప్పను, నాకు ఇవాళ నేను అంటున్నా కార్యదర్శి గారు చెప్పిన తర్వాత 4 లక్షలు డ్రాప్అవుట్స్ అయిన తర్వాత ఇవాళ 6,50,000 మంది డ్రాప్అవుట్ అయ్యారు. మీరు చేసినటువంటి ఈ విలీన ప్రక్రియ వల్ల ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి బదిలీ విధానం వలన దాదాపు 25,000 పోస్టులు రద్దు అవుతున్నాయి. 25,000 పోస్టులు ఎడ్జిటి పోస్టులు రద్దు అవుతున్నాయి. ఇది వాస్తవం. విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాల్సినటువంటి స్కూల్ని స్కూల్ మ్యాపింగ్ ద్వారా మీరు 3 కిలోమీటర్ల దూరం పిల్లవాడు నడిచి వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితిని సృష్టించటం వలన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18వ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నారేంద్ర మనోహర్ ప్రెస్ని వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.